అడవికి అప్పుడప్పుడు నిప్పంటుకు ఉంటుంది, కార్చిచ్చు. ఎన్ని కార్చిచ్చులు వచ్చినా అడవి అడవిలాగే ఉంటుంది. దట్ ఈజ్ ద థిక్ ఫారెస్ట్ జగ్గు. ఆ అడవి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాంటి అడవి దగ్గరికి అది స్నేహం అంటామా, ఇంకేమంటామా? ఇంకో మంచి ఒక రామచిలుక లాంటి ఆ నేచర్లో ఒక్కొక్క ఒక చిలుక, ఒక ఫ్రెండ్ చార్మి, అదొక అదొక ఎవరేమైనా అనుకున్న ఒక ఒక సోల్ఫుల్ ఎమోషనల్ జర్నీ, ఒక ట్రావెల్. చార్మిని అందరూ ఒకవైపే చూశారు, ఒక గ్లామర్ సైడ్ చూశారు. అమ్మాయిలో మూడు కోణాలు ఉన్నాయి. ఒకటి అందం, యాక్ట్రెస్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, చందమామ లాంటి నేటివిటీ ఉన్న సినిమా కాజోల్కే తెలుగులో డబ్బింగ్ చెప్పిన అమ్మాయి. అమ్మాయి ఇలా చెప్పేస్తే అలా పట్టేస్తుంది. అలా ఒక గ్లామర్ యాక్ట్రెస్ ఒకవైపు అయితే అద్భుతమైన హాస్పిటాలిటీ. ఒక ఆఫీస్కి ఒక మనిషి వచ్చాడంటే చిన్న పెద్ద ఎవరు ఏంటి భాష ఏ సంబంధం లేకుండా టీ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి ఒక 26-27 ఏళ్ళ అమ్మాయిలో ఒక 60 ఏళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం, మనందరం గ్లామర్లో బతుకుతాం బాస్, మనకు బోల్డ్ అని మాస్కులు, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ని యాక్టర్స్ని, సినిమా ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తాం, సినిమా లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం, సినిమా రాకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం. మనకు 5-6 సినిమాలు ఉంటే మన నడక వేరు, మన బట్టలు వేరు, మన పిల్లలు వేరు, మన ఉండే రెంట్ వేరు, మన పిల్లలు చదువుకునే స్కూల్ వేరు. బట్ 4 సినిమాలు లేకపోతే బాస్, చేతిలో డబ్బులు ఉండవు, రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి, పిల్లల్ని ఏ స్కూల్లో చేయాలో తెలియదు, ఫీజు ఎంత కట్టాలో తెలియదు, ఇస్త్రీ బట్టలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో చాలామంది కో డైరెక్టర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఉన్నారు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే వాడు నీట్గా వెళ్ళాలి, నీట్గా వెళ్ళాలంటే ఇస్త్రీ చేయించాలి, 20 రూపాయలు జత, 20 రూపాయలు పెడితే ఇంట్లో బియ్యం వస్తాయి. అది స్కూటర్లో పెట్రోల్ ఉంటే ఫిలిం నగర్కి వెళ్ళాలంటే 3 పనులు చూసుకొని ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్దాం అనుకునే కో డైరెక్టర్స్ ఉన్నారు. ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్తే పెట్రోల్ అయిపోద్ది, డీజిల్ అయిపోద్ది. ఒక యాక్టర్ కూడా, మామూలు సినిమాలు రాని యాక్టర్ కూడా, మొన్న గణపతి కాంప్లెక్స్ దగ్గర ఏంట్రా, ఒక యాక్టర్ని అడిగాను, ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో మాల్లో ఉంటావేంటి, ఆంజనేయుడి మాల్లో ఉంటావు, ఆ మాల్లో ఈ మాల్లో ఉంటావు అంటే, వాడు అంటాడు అన్న, ఏ మాల లేకపోతే 3 పూట్లు ఆకలేస్తుందన్న, మాల్లో ఉన్నాననుకో ఆకలేదు కదన్న, దేవుడి మీద నెట్టేచ్చు. హృదయం చివుక్కుమంటా ఉంటుంది. వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలంటే ఒక నేల మీద నడిచే మనుషులు కావాలి. ఈ ఆలోచన యాక్చువల్గా ఇలా మనం ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. 3 యాంగిల్ చెప్పలేదు. అమ్మ విషయం చెప్పాను, అమ్మాయి విషయం చెప్పాను, ఇంకో పనిపిల్ల విషయం చెప్పలేదు. ఈ అమ్మాయి షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టరా తెలియదు, ప్రొడక్షన్ బాయా తెలియదు, ప్రొడక్షన్ మేనేజరా తెలియదు, ప్రొడ్యూసరా తెలియదు, హీరోయినా తెలియదు, కో డైరెక్టరా తెలియదు, కొరియోగ్రాఫరా తెలియదు. ఆల్ 24 క్రాఫ్ట్స్ తిరుగుతూనే ఉంటుంది, తిరిగి తిరిగి తిరుగుతూనే ఉంటుంది. అస్సలు అంటే ఎక్కడో చిన్న గ్లామర్ అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి తన జీవితాన్ని కనుక ఇట్లా వెనకేసుకుంటే, ఇలా అంటే క్లాత్, ఇలా అంటే అద్దం, ఇలా అంటే కాఫీ, ఇలా అంటే కారు, అలాంటి 4 పని తనే చేయడం అంటే, ఏదో హీరోయిన్గా వచ్చి ప్రొడ్యూసర్గా వచ్చి సినిమా తను చేయలేదు, ప్రొడక్షన్ బాయ్ లాగా సినిమా చేస్తుంది. కాబట్టే మనుషుల దగ్గరలోంచి నడుస్తూ ఉంటుంది. మనిషి వాసన తెలుసు, చెమట వాసన తెలుసు, వాడి కష్టం తెలుసు, వాడి నష్టం తెలుసు, వాడి బాధ తెలుసు, వాడి ఆకలి తెలుసు. కాబట్టే తన హృదయంలోంచి ఈ ఆలోచన వచ్చింది. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే బావా ఒక సారీ బావా ఓకే చార్మి గారు నాతో ఒక మంచి ఆలోచన వచ్చింది ఏంటన్న, ఈ ఇస్మార్ట్ శంకర్ హిట్ని ఒక పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఎలా బాగంటే, ఏదైనా అందరికీ ఏదైనా హెల్ప్ చేద్దామంటే, సూపర్ బాబా భలే ఐడియా చార్మి గారు అని, తనలోంచి వచ్చిన ఐడియానే. ఇప్పుడు పూరి డైరెక్టర్ కదా, సో డైరెక్టర్ అసోసియేషన్కి మనం ఏదైనా చేద్దాం బావా, ఏదైనా చేద్దామంటే వావ్. అంటే పూరి డైరెక్టర్ అనే ఆలోచన కాదు, ఓకే పూరి ఈజ్ ఆల్వేస్ దేర్, ఓ సన్ రైజ్ లాగా అలా ఉంటాడు, బట్ తను డైరెక్టర్స్ నుంచి ఎదిగిన పిల్ల,
తను డైరెక్టర్స్ వల్లే ఒక స్టేజ్ మీదకి వచ్చింది కదా. సో డైరెక్టర్స్ వాల్యూ తెలుసు, ప్లస్ మొదలు మన కుటుంబాన్ని చూసుకుందాం. తర్వాత ఇప్పుడు బయట చేయడానికి చాలామంది మదర్ థెరిసా ఫౌండేషన్లని అవ్వని ఇవన్నీ అసలే అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం బాస్. డిపార్ట్ అవుతున్న అపార్ట్మెంట్లలో మన కాపురాలు, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరేం జరుగుతుందో తెలియదు. మన సినిమా వాళ్ళల్లో కూడా భార్యలకు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కంపారిజన్స్ ఉంటాయి. వాళ్ళు చూసావా భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎంత బాగున్నారో చూసావా, రమేష్ రెడ్డి వాళ్ళు ఎలా బాగున్నారో చూసావా. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక సినిమా లేకపోతే. అలా ముందు మన నాన్నని చూసుకుందాం, ముందు మన అమ్మని చూసుకుందాం, ముందు మన అంకుల్ని బాబాయిల్ని చూసుకుందాం అని తన కుటుంబం గురించి ఆలోచించిన చార్మి గారికి హ్యాట్స్ ఆఫ్. అలా తన ఆలోచనలు వచ్చి ఇప్పుడు ఓ మంచి మాట అంటాడు, హృదయంలో చెట్లని పెంచితే కోయిల రాగాలే వస్తాయట. హృదయంలో కనుక చెట్లని పెంచితే కోయిల కూతలే వస్తాయి, ఇంకేమీ రావు. అలా కోయిల కూతలుగా వచ్చింది, ఇది 10 మందికి సాయం చేద్దామని. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేద్దామన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.